గురుగారు ప్రతిరోజు భక్తి అనుగ్రహం కార్యక్రమంలో మీరు అనేక అనేక పరిహార మార్గాలు చెప్తూ వస్తున్నారు ఈ రోజు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించండి జై గురుదత్త శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈరోజు భక్తి అనుగ్రహంలో అనేక అద్భుతమైన పరిహారాలు మీ ముందుకు తీసుకొచ్చాను తప్పక పరిహారాలు విని ఆచరించండి ముందుగా పంచాంగం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం ఇవాల్టి నుండి కార్తీక మాసం ప్రారంభం పర్వదినం ఎంతో విశేషమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలని ఆచరించేటటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసం అనేక మాసాల్లో అంటే మనకు 12 మాసాల్లో అత్యంత పవిత్రాన్ని పొందినటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి ఇక ఇవాల్టి నుంచి తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారం సాధ్యమైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేయండి సంపూర్ణ సర్వ దోష అరిష్టాలన్నీ కూడా విముక్తవుతాయి ఎందుకు అంటే కొన్ని దీపాల ద్వారా యోగాలున్నాయి నేను నెలసరి గ్రహస్థితి లగ్నబలం నవాంశ బలం అన్నీ చూసి చెప్తాను అనేక పరిహారాల ద్వారా దానాల ద్వారా అనేక ప్రాయశ్చిత్తాల ద్వారా సంపూర్ణ సర్వ దోష నివారణం జరుగుతుంది మీ ఇంట్లో ముఖ్యంగా కార్తీక మాసం ఒక్క మాసం చేసి చూడండి ఒక సంకల్పం ఆ సంకల్పం నెరవేరటం మీకున్నటువంటి అరిష్టం తొలగిపోవడం అనేది జరుగుతుంది ఈరోజు కార్తీక మాసం ప్రారంభం క్రోధినామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం ఋతువు శరదృతువు తిథి పాడ్యమి ప్రతిపతి పాడ్యమి అంటారు ఈరోజు వారం శనివారం నవంబర్ 2వ తారీఖు 2024 ఈరోజు వార దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కార్తీక మాసం పాడ్యమి అయితే నక్షత్రం విశాఖ నక్షత్రం ఇవాళ పూర్తిగా ఉంది వర్జం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఇది ఇవాళ్టి పంచాంగం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ గురుదత్త ఇక్కడ దీపారాధన ముహూర్త యోగం ఈ ముహూర్త బలం అనే టైటిల్కి దీపారాధనకు సంబంధం ఏంటంటే మనం వెలిగించేటటువంటి దీపము ఫలానా సమయంలోపు వెలిగించాలి అన్నది ఉంటుంది ఈ రోజున అంటే ప్రతిరోజు అలా కాదు కొన్ని ముహూర్తాలు ఇవాళ కార్తీక మాసం కదా కార్తీక మాసం ప్రారంభం విశాఖ నక్షత్రం అంటే నక్షత్రాలకు అధిపతి విశాఖ మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపే ఈ దీపాన్ని వెలిగించాలి ఎలా చేసుకోవాలి మట్టి ప్రమిద తీసుకోండి మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత మృత్తికముతో చేసిన కుంది అంటే మట్టి ప్రమిద ఆ మట్టి ప్రమిద తీసుకొని అందులో 3 ఒత్తులు 1 ఒత్తుగా చేయండి సాధ్యం ఏకార్తి సంయుక్తం వన్హిన యోజితం ప్రియం 1 ఒత్తిగానే చేయాలి సాధ్యం ఏకార్తి సంయుక్తం 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి ఆ మట్టి ప్రమిదలో వేసి అందులో వెన్నె కొబ్బరి నూనె వెన్నె 1 చెంచా కొబ్బరి నూనె వేయండి వెన్నె మీకు విడిగా దొరుకుతుంది లేదా ఇంట్లో ఉండొచ్చు 1 చెంచెడు వెన్నె ఖచ్చితంగా పడాలి ఎందుకంటే కార్తీక మాసం మొట్టమొదటి రోజు ఈ దీపం వెలిగిస్తే మీ పిల్లలు బాగా చదువుకోవడము లేదా చెప్పిన మాట వినటం మొండితనాన్ని విడిచిపెట్టడం చెడు అలవాట్లు చెడు స్నేహము విముక్త అవ్వడం ఇవి ఎలా జరుగుతాయంటే ఈ దీపారాధనకు దానికి ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు మీరు వెన్నె కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగిస్తున్నారు అది కూడా మట్టి ప్రమిదలో 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి వెలిగించినప్పుడు మధ్యాహ్నం 3 గంటల లోపు విశాఖ నక్షత్రంలో వెలిగించినప్పుడు వాళ్ళకి సద్బుద్ధి కలుగుతుంది కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా చెడు నుంచి విడిపోతారు
చెడు సావాసం నుంచి విడిపోతారు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు అంటే విపరీతంగా చదువు వస్తుంది. ఇంత అర్థం ఉంటుంది, ఏది పడితే అది చెప్పనమ్మ. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు, గురువు పరమ రాజయోగాన్ని ప్రసాదిస్తాడు, విద్యా కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. మీ పిల్లల్లో మొండితనం పోవడానికి, వాళ్ళు బాగా చదువుకోవడానికి ఈ దీపారాధనకు సంబంధం ఉంది. తల్లి కానీ తండ్రి కానీ మీ ఇంట్లో పూజా గదిలో మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించండి. గురుగారు, అదే స్వయంగా పిల్లలే వెలిగిస్తే ఇంకా మంచిగా ఉంటుందా? అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి, మన ప్రశ్న అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు, సరిగా చదవరు, మొండితనం అని ఉంది కదా. ఒకవేళ విని వాళ్ళు వెలిగిస్తే ఇంకా మంచిదే, కానీ తల్లిదండ్రుల బాధ ఏంటి, ఆవేదన ఏంటంటే వాళ్ళు బొట్టు పెట్టుకోరు. కొంతమంది కొంతమంది పూజలు చేసుకోరు, కొంతమంది దేవుణ్ణి నమ్మరు. ఇవి వాళ్ళ క్వశ్చన్స్. ఒకవేళ అలా పరిస్థితి ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ లేదు, పిల్లలే చేస్తే ఇంకా మంచిది. తప్పకుండా కొన్ని కొన్ని పరిహారాలు సంపూర్ణ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ పరిహారము ఈ విశాఖ నక్షత్రంలో తప్పకుండా ఆచరించండి. దత్తార్పణమస్తు. దత్త గురుదత్తాత్రేయాయ నమః. ఈరోజు మిథున రాశి గురించి, అలాగే ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకోవాలి. ఇంకొకటి మనం చెప్పినట్టుగా త్రినక్షత్రాల వాళ్ళు దానం చేయాలి. వాళ్ళ ఎవరయ్యా అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు, అలాగే మిథున రాశి వాళ్ళు ఈ దానాన్ని చేసుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఏ రాశి అయినా పర్వాలేదు, లేదు ఆరుద్ర ఏ రాశి అయినా పర్వాలేదు, లేదు పునర్వసు ఏ రాశి అయినా పర్వాలేదు, వాళ్ళు దానం చేయవలసిందే. అలాగే మిథున రాశి వాళ్ళు చేయాలి. ఏ దానం చేయాలి, 12వ తారీఖు లోపు ఈ దానం చేయాలి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో వస్త్రదానం చేయాలి. అది కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రము చేయాలి. రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్య, అంబరధరం, రక్తఛత్ర ధ్వజర దపదాకాది శోభితం, దివ్యరథ సమారుడం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, కిరీటనం, సుఖాచీనం, పత్నీపుత్ర పరివార సమేతం, గ్రహమండలే గ్రహస్థితి, గ్రహదోష, సర్వదోష, సర్వపీడా విముక్త్యర్థం. మనకు ఒక దానానికి ఇంత ఫలితం, అంటే ఇంత ఫలిత భాగం ఇంత గొప్పది ఒక దానము. మిథున రాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎర్రటి వస్త్రం అమ్మవారి దేవాలయంలో దానం చేస్తే, వస్త్రం అంటే ఏం చేయాలి, చీర మంచిది, శుచిగా, అంటే ఏదో ఎలా పడితే అలా దానం కదా అన్నట్టు కాకుండా మీ స్తోమతలో తగినంతగా మంచిది చూసి ఎరుపు రంగులో ఉన్నది అమ్మవారికి సమర్పించాలి. అంటే బ్రాహ్మడికి దానం చేయాలి. మిథున రాశి వాళ్ళు చేసినా సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. కాదండి నాది సింహరాశి మరి నేను కూడా చేసుకోవచ్చా అంటే అలా కుదరదు. సింహరాశి మళ్ళీ రేపు కర్కాటక రాశి, ఎల్లుండి సింహరాశి వాళ్ళకి చెప్తాను. కాబట్టి మిథున రాశి వాళ్ళు చేయాలి. అలాగే ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఏ రాశి వారైనా ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు. అవునమ్మా. అయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు, అలాగే మిథున రాశి వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించాలి. అది అమ్మవారికి కట్టమని చెప్పాలా గురువు గారు? అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న అమ్మవారికి సమర్పించడం, ఇంకా అదే బ్రాహ్మడికి దానం ఇవ్వటం అంతే. తర్వాత ఆయన అమ్మవారికి కడతారా, వారి ఇంటికి తీసుకెళ్తారా, మనకు సంబంధం లేదు. ఎందుకంటే దానం చేశాము నమ దేవస్యత్వ సవితు ప్రసవే అశ్వినో ఓర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం అంటే ఆ క్షణం నుంచి మనది కాదు, దాని మీద సర్వ హక్కులు ఆ అర్చకులకే ఉంటాయి. కాబట్టి ఓన్లీ దానం చేయడం వరకే మన బాధ్యత. ఈ దానాన్ని ఆచరించండి. 12వ తారీఖు లోపు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో చేయండి. సంపూర్ణ విశేష ఫలితం లభిస్తుంది. దత్తార్పణమస్తు. జయ గురుదత్త. అదృష్టం ఐశ్వర్యం అంటే ధన సమస్యలు ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఈ ఛానల్లో. ప్రతిరోజు ఒక పరిహారం చేస్తే డబ్బు విపరీతంగా డబ్బు వస్తుంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, నెల, 2 నెలలకైనా అమ్మవారు అనుగ్రహించాల్సిందే కదా. ఇప్పుడు ఒకరోజు చేశారండి, వారం చేశారు, 10 రోజులు చేశారు, ఈ పుణ్యం అంతా ఎక్కడ పోతుంది? ఖచ్చితంగా మీకు డబ్బుని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ అదృష్టం ఐశ్వర్యం ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేయండి. సరే, ఈరోజు లక్ష్మీయోగము, లక్ష్మీ కటాక్షం కలిగే పరిహారం. కార్తీక మాసంలో
అనేక అనేక పరిహారాలు అమ్మవారి అనుగ్రహం కోసం చెప్తాను. ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఒక రాగి చెంబు తీసుకోండి. అందులో ఒక పిరికెడు ఆవాలు ఉంటాయి కదా, మామూలుగా మనం ఇంట్లోకి వాడతాం కదా ఆవాలు, పిరికెడు ఆవాలు వేసి కర్పూరం వేసి కాల్చేయాలి. అయితే ఏమిటి ఇది, పరిహార శాస్త్రంలో ఉంది. కార్తీక మాసం మొట్టమొదటి రోజు ఆవాలని కాల్చడం ద్వారా అందులో అది కాలేటప్పుడు, అంటే మీరు కర్పూరం వేసి వెలిగిస్తారు కదా, అది కాలుతున్నంతసేపు కూడా లక్ష్మీ అష్టోత్రం చదవాలి. అంటే మీరు ఒక చెంబులో ఒక పిరికెడు ఆవాలు వేసి కర్పూరం వేసి వెలిగించో పక్కకు పెట్టండి, పూజా గదిలో లేదా హాల్లో లేదా బాల్కనీలో ఎక్కడ చేసినా పర్లేదు, అది మనం కాల్చడం కావాలి. సొంత ఇల్లైనా అద్దిల్లైనా పర్వాలేదు, అది కాలుతున్నంతసేపటిలో, అది కాలడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అనుకోండి, ఈలోపు లక్ష్మీ అష్టోత్రం ప్రకృతి ఏ నమః వికృతి ఏ నమః విద్యా ఏ నమః సర్వభూత హితప్రద ఏ నమః అష్టోత్రం చదివేసేయండి, అయిపోతుంది. ఎందుకంటే అది హుతమయ్యేటప్పుడు, అంటే అది కాలి బూడిదయ్యేటప్పుడు లక్ష్మీదేవి స్మరణ చేయమని చెప్పారు, అంటే అష్టోత్రాన్ని చదవమని చెప్పారు. ఈ పరిహారము ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు సంపూర్ణ కోరికాసిద్ధి, అంటే ధనయోగం. ఒక డబ్బు గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అన్న సంకల్పాన్ని గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పక ఈ పరిహారాన్ని సూర్యాస్తమయంలోపు ఇవాళ ఆచరించండి, సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. దత్త గురు దత్తాత్రేయ, ఈ కార్యక్రమంలో చివరిగా కార్యసిద్ధి మంత్రము. కార్యసిద్ధి అంటేనే మన పనులు నెరవేరటం. ఎలా? మంత్రం జపించడం ద్వారా. ఒక అంటే జరిగిన ఉదాహరణ చెప్తాను. 2 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ చేస్తూ మెడిసిన్ సీటు గురించి నీట్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలని ఎంతో భయాందోళనలో ఉన్నటువంటి ఒక అమ్మాయి తనకు మనోధైర్యాన్ని తెచ్చుకునే విధంగా ఈ మంత్రం రక్షించింది. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించేది, ప్రతిరోజు నేను చెప్పిన మంత్రం చేసేది. ఇవాళ మెడిసిన్ సీట్ ఆవిడ సంపాదించింది. అంటే మంత్రసిద్ధి అన్నది ఒకరోజు చేస్తే, 2 రోజులు చేస్తే, 4 రోజులు చేస్తే, 4 రోజులు చేస్తే కలుగుతుంది. అది మీ కోరికను బట్టి, ఒకరోజా, 10 రోజుల, 4 రోజుల, లేదంటే 4 రోజుల అన్నది మీ జాతకాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యేకంగా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ముందు మీ జాతకాన్ని నాకు ఇవ్వడం లేదా జాతకం డీటెయిల్స్ నాకు పంపించడం వాట్సాప్ ద్వారా, అప్పుడు ఏమవుతుందంటే మీ దోషం ఎంత శాతం ఉంది. ఇప్పుడు కొంతమందికి శనిదశ నడుస్తుంది, శనిదశ నడిస్తే 100% దోషం ఉంటుంది. కొంతమందికి రాహుదశ నడుస్తుంది, 80% దోషం ఉంటుంది. ఇంకొంతమందికి కేతు మహాదశ 70% ఉంటుంది. ఇంకొంతమందికి కుజదశ 50% ఉంటుంది. అలాగే శుక్రదశ మళ్ళీ 30% ఉంటుంది, గురుదశ 10% ఉంటుంది. అలా వారి జాతకంలో ఏ దశ నడుస్తుంది, వాళ్లకు ఏ పరిహారం చేస్తే వెంటనే వాళ్ళకు అనుకున్న పనులు అవుతాయి అన్నది కూడా నేను చాలామందికి సజెస్ట్ చేశానమ్మా. అదే కాకుండా కొంతమందికి ఏంటంటే సందేహం, డేట్ ఆఫ్ బర్త్ లేదు సరిగా, మేము పుట్టిన టైం ఆఫ్ బర్త్ లేదు అన్న వాళ్ళకు కూడా నాడీ జాతకం ప్రకారం, వాళ్ళ వేలి ముద్రల ప్రకారం కూడా వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళ రాశి ఏంటి, వాళ్ళ ప్రస్తుత గ్రహస్థితిని బట్టి ఏ పరిహారం చేయాలి కూడా చాలామందికి ఇచ్చాను. వివాహాలు అయ్యాయి, విదేశాలకు వెళ్ళారు, అలాగే పరీక్షల్లో పాస్ అవ్వడం, గవర్నమెంట్ జాబులు రావటం, ఇవన్నీ ఎలా చెప్పగలిగానంటే వాళ్ళ జాతకాన్ని బట్టి. కాబట్టి ఎన్ని రోజులు మంత్రం చదువుకోవాలన్నది కూడా మీ జాతకంలో ఉంటుంది. తప్పకుండా మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ ద్వారా పంపించండి. సరే, ఇవాల్టి రోజున మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం హ్రీం కాలయోగిని స్వాహ. ఓం హ్రీం కాలయోగిని స్వాహ. ఓం హ్రీం కాలయోగిని స్వాహ. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ మంత్రం చదవడం ద్వారా సంపూర్ణ శత్రుపీడలు, కోర్టు కేసులు, కోర్టు గొడవలు, లీగల్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి.
తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఈ మంత్రాన్ని చదవండి ఏదో ఒక సమయంలో 108 సార్లు చదవండి మీ భర్తకు ఏదైనా సమస్యలు ఉన్నా భార్య చేసిన ఎడల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇది వాల్టి భక్తి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు ధన్యవాదాలు గురుగారు।